హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ఎథికల్ హ్యాకర్ అరవింద్ అంటే అందరికి తెలిసిందే ట్విన్ సిటీస్లో ఈయన చాలా ఫేమస్ అదే వాట్సాప్ చాట్ హ్యాక్ చేసి చూపిస్తారా లైవ్లో ఎస్ మీకు నేను ఒక లింక్ పంపించాను జస్ట్ క్లిక్ చేయండి ఒక వన్ క్లిక్ అంతే ఇప్పుడు మీ చాట్ అంతా కూడా ఇందులో ఉంటుంది ఏది ఒకసారి చూపించండి మొత్తం వచ్చేసినాయి ఫొటోస్ కూడా సో ఇదన్నమాట ఏ టు జెడ్ వచ్చేస్తాయి మనకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు జరిగే ఈ సైబర్ నేరగాలని అండ్ చాలా మంది అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు లీక్ చేస్తున్నావు అని చెప్పేసి రకరకాలుగా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి ఫేక్ ఫొటోస్ వస్తున్నాయి ఐ న్యూడ్ ఫొటోస్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి తనకి నేను హెల్ప్ చేయడం చేయలేకపోవడం వల్ల అమ్మాయి చనిపోయింది కొన్ని న్యూడ్ వీడియో కాల్స్ కూడా బయటకు వస్తుంటాయి చాలా మంది ఏమో అది మాది కాదు హ్యాక్ చేసి అంటే తెలియదు మనకి హ్యాక్ చేశారు లేకపోతే ఫేస్ మార్చి పెట్టారో కూడా అర్థం కాదు మనకి అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు చాలా మంది పొలిటీషియన్స్ కూడా చూస్తున్నాం అనమాట సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఫేక్ ఆ జెన్యు చెప్పడంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా అమ్మాయి మాకు ఇబ్బందిగా ఉంది మా ఫోన్ హ్యాక్ చేశారని పంపారా కానీ రిలేషన్లో ఉన్నప్పుడు పంపించుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం న్యూడిటీకి కావచ్చు పర్సనల్ ఫొటోస్ కానీ సొంత పిన్ని కొడుకు తమ్ముడే ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది లైవ్లో ఒకసారి అది ఎలా జరుగుతుందో ఆ హ్యాకింగ్ ఒకసారి చూపిస్తారా ఎందుకంటే ముఖ్యంగా లేడీస్కి అవేర్నెస్ రావాలి దీని మీద మధ్య రష్మిక అది కూడా చేశారు అంతే డీప్ ఫేక్ ఏ బాట్ అనే ఛానల్ ఒకటి ఓపెన్ అయిపోయింది ఓకే ఇందులో ఒక ఫోటో అప్లోడ్ చేసిన ఒక కప్ కొని ఒక ఫిమేల్ ఇక్కడ ఫుల్ డ్రెస్తో ఇక్కడ ఉన్నారు జస్ట్ వన్ సెకండ్ ఈ విధంగా జస్ట్ వన్ సెకండ్ టోటల్గా వాళ్ళే అది చేసినట్టుగా క్రియేట్ అయిపోతుంది అంటే రీసెంట్గా ఈ బ్యాక్ బెంచెస్ చేస్తూ తేజ అని ఆ ఎంఐ వీడియో వచ్చింది కదా ఒక టెన్ సెకండ్స్ సెండ్ లెవెన్ సెకండ్స్ ఆ లెవెన్ సెకండ్స్ వీడియో దీన్ని నిజం అనుకోవాలా లేకపోతే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు నేను ఇంత సిమ్ మాట్లాడను సార్ నేను హ్యాండ్స్ అటు ఇటు ఇలా కూర్చున్నాను ఈ ఒక్క క్లిప్ కూడా జరిపోతుంది సార్ నేను ఇక్కడ న్యూడ్గా కూర్చున్నట్టు న్యూడ్గా మీ నుండి మీతో మాట్లాడుతున్నట్టు కూడా క్రియేట్ చేయడానికి ఈ క్లిప్ కూడా ఒకటి జరిపోతుంది ఇప్పుడు చూపిస్తారా మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా హ్యాక్ అయిందా లేదా అంటే సెట్టింగ్స్ అంటే ఏము ఉంటుంది సార్ మామూలుగా చూపిస్తారు అట్లా సో ఇది గూగుల్ ప్లే స్టోర్ సార్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్ ప్లే ప్రొటెక్ట్ స్కానర్డ్ ఎస్టర్డే అని చెప్పేసి ఇది ఆన్లో ఉంది సార్ ఇప్పుడు ఓకే ఇప్పుడు చూసుకున్నట్టు అప్లికేషన్ అన్నింటినీ సేవ్ చేస్తుంది ఇది ఆఫ్లో ఉందంటే ఫోన్ హ్యాక్ కింద హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు సార్ ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఒక పర్సన్ గురించి చెప్పే ముందు కూడా ఈరోజు నేను ఇంటర్వ్యూలో ఆయన చెప్పే ప్రతిదీ కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ ఆల్ ఏజ్ గ్రూప్స్కి అండ్ యూత్కి ముఖ్యంగా అమ్మాయిలకి ఎథికల్ హ్యాకింగ్ అసలు నిజంగా హ్యాకింగ్ వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు బయటకు చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ట్విన్ సిటీస్లో ఈయన చాలా ఫేమస్ అండ్ ఎథికల్ హ్యాకర్ అరవింద్ అంటే అందరికీ తెలిసిందే ఏదున్నా కానీ ఫస్ట్ ఆయనకే కాల్ చేస్తారు సైబర్ క్రైమ్ కూడా ఎందుకంటే చాలా యూజ్ఫుల్ ఇప్పుడున్న ఈ సొసైటీకి తను చాలా సర్వ్ అనమాట డబ్బు గురించి ఆలోచించకుండా సొసైటీని కాపాడే ద వన్ అండ్ ఓల్ని ఎథికల్ హ్యాకర్ అని చెప్పొచ్చు అనమాట ఒకసారి ఆయనతో మాట్లాడే ఇంకా చాలా విశేషాలు నేను కూడా చాలా తెలుసుకోవాల్సిన విశేషాలు ఆయన మాటలో తెలుసుకుంటాను సో అరవింద్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు మీకు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎథికల్ హ్యాకర్ అసలు నిజంగా సొసైటీకి ఉపయోగపడటం అనేది చాలా అరుదు రేర్గా చూస్తుంటాం అలాంటిది ఈరోజు మీరు సైబర్ క్రైమ్తో టైఅప్ అయ్యి జరిగే అన్యాయాలని అరికడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి ఏజ్లో చిన్నైనా కానీ చాలామంది మీ గురించి బాగా చెప్పడం నేను విని ఇక్కడికి రమ్మని చెప్పాను ఏం చెప్తారు అంటే ఇప్పుడు జరిగే ఈ సైబర్ నేరగాలని లేకపోతే ఫోన్ హ్యాకింగ్ కానీ అండ్ చాలామంది అమ్మాయిల న్యూడ్ ఫోటోలు లీక్ చేస్తున్నామని చెప్పేసి రకరకాలుగా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి ఫేక్ ఫొటోస్ వస్తున్నాయి వాట్సాప్ చాట్ కూడా లీక్ అవుతుంది అండ్ రీసెంట్గా మనకి రాహుల్ గాంధీ గారి ఐఫోన్ కూడా హ్యాక్ అయిపోయింది అలాంటిది కామన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ విషయాలలో ఎస్పెషల్లీ సో స్పెషల్గా అవేర్నెస్ అనేది అయితే ప్రతి ఒక్క కామన్ పీపుల్కి ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్స్ పైన ఆన్లైన్ క్రైమ్స్ ఏమేమి జరుగుతున్నాయి వాటిపైన మినిమం అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ అవేర్నెస్ అయినా కలిగి ఉండాలి క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది మనం ఏ విధంగా అవేర్ అయి ఉండాలని చెప్పేసి ఓకే బట్ ఈ రోజులలో ఎట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అవేర్నెస్ కూడా పీపుల్కి కి లేదని నా ఇంటెన్షన్ ఎలాంటి క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి మీరు చూసిన దాంట్లో ఆల్మోస్ట్ డైలీ అట్లీస్ట్ నాకు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కాల్స్ వస్తాయి కంప్లైంట్స్ సో మా ఆర్గనైజేషన్కి ఫౌండేషన్కి సో దాంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ చూసుకునేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తర్వాత ఉమెన్ హెరాస్మెంట్ నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ కామన్ పీపుల్కి కానీ తొందరగా అరవిందని కానీ త్వరగా నా పేరు హ్యాకింగ్ అనగా గురి అరవిందని ఎందుకు గుర్తుకొస్తుందంటే ఉమెన్ హెరాస్మెంట్ పైన నేను చేసే ఫైట్ సో ఫేక్ ప్రొఫైల్స్తోని అమ్మాయిలను ఎవరైతే హెరాస్ చేస్తారో వాళ్ళను ట్రేస్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అని నేను చెప్పుకోవచ్చు ఓకే సో పోలీస్ డిపార్ట్మెంట్లో హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ వితౌట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్తోని కూడా థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ హారాస్మెంట్ కేసెస్ నేను సాల్వ్ చేశాను డైరెక్ట్ కాల్ చేసి నాకు చాలా హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తాయి డైలీ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ జరుగుతుందో లేదో డిలే అవుతుందేమో సో మమ్మల్ని కొంచెం అక్కడ అన్నీ చెప్పుకోవడానికి భయం అవుతుంది మాకు సో అక్కడికి వెళ్తే మా పేరెంట్స్ వాళ్ళకు తెలుస్తుందేమో మా ఇంటికి వస్తారు పోలీస్ వాళ్ళు అనే ఒక మినిమం బేసిక్ ఫియర్ అనేది ఉండి వాళ్ళకు అక్కడికి వెళ్ళలేక మా దగ్గరికి వచ్చిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి మేము జస్టిస్ చేస్తాం సో ఎందుకనంటే మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఒక గర్ల్ సో నేను ఎత్కల్ హ్యాకింగ్ నేర్చుకునే క్రమంలో సో నేను ఫేస్బుక్లో హ్యాకింగ్ గురించి కొన్ని పోస్ట్ చేశాను వాట్ ఈజ్ ఎత్కల్ హ్యాకింగ్ ఏ విధంగా సేఫ్గా ఉండాలి సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ అంటే ఏంటి అని చెప్పేసి సో ఒక అమ్మాయికి హెరాజ్మెంట్ జరుగుతుంటే ఒక ఫేక్ ప్రొఫైల్ నుండి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ నుండి అమ్మాయికి హెరాస్మెంట్ జరుగుతుంది జరుగుతుంటే ఆ అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేక అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే నా ఫొటోస్ నా కాంటాక్ట్ నెంబర్ రావడం చూసి నాకు కాల్ చేసింది అమ్మాయి కాల్ చేసి అసలు నాకు ఈ విధంగా జరుగుతుంది బ్రదర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు వాడు ఎవడా అనేది కూడా నాకు ఐడెంటిఫై కావట్లేదు నా న్యూడిటీ మొత్తం కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఫోటోలు అన్నీ కూడా రియల్ అయ్యి ఎస్ నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సో ఇలా సో నుంచి ఈ విధంగా కంటిన్యూ అవుతుంది నాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్ అంటే నేను ఒక చిన్న ఫంక్షన్లో ఉన్న సిస్టర్ ఒక థర్టీ మినిట్స్లో నీకు కాల్ బ్యాక్ చేస్తాను నేను మా బావల్ పెళ్ళి ఉంది అని చెప్పేసి నేను కాల్ డిస్కనెక్ట్ చేసాను ఆఫ్టర్ నాకు వన్ అవర్ పట్టింది ఆల్మోస్ట్ మ్యారేజ్ చూసుకునే వరకు వన్ అవర్ తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్లో ఉంది మొబైల్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు కాల్ చేశారు అక్కడ ఏరియా వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఒక అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకుని ఉరేసుకొని చనిపోయింది అరవింద్ సో లాస్ట్ కాల్ ఉంది అంటే నీతో ఏం మాట్లాడింది అమ్మాయిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి లేదా నీ వల్లనే అమ్మాయి చనిపోయిందా మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి నన్ను పోలీస్ వాళ్ళు పిలిచారు అక్కడికి సో ఇవి నాకు అప్పటికి నా ఫోన్లో కాల్ రికార్డ్ ఉండే సో కాల్ రికార్డ్ వాళ్ళకి వినిపించి నా హెల్ప్ కోరుకుంది అమ్మాయి కానీ నేను చేయలేకపోతున్నాను చేయలేకపోయిన దాన్ని ఒక వన్ అవర్ నేను గ్యాప్ ఇవ్వడం వల్ల అమ్మాయికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నుండి హెల్ప్ అందలేదు అమ్మాయికి లాస్ట్ ఆప్షన్ నేను మాత్రమే ఉండే బట్ నేను ఫంక్షన్లో ఉండడం వల్ల అమ్మాయికి విధంగా జరిగిపోయింది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఇప్పటికీ స్టిల్ ఇంకా నేను నేను హెల్ప్ చేయడం లేక చేయలేకపోవడం వల్ల అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి సో ఆ పోలీస్ ఆఫీసర్ నా గురించి పూర్తిగా తెలుసుకుంటూ నేను హ్యాకర్ అని ఎత్తుకల హ్యాకర్ అని సో నేను ఏమేమి చేస్తాను సో నాతో చాలా విషయాలు డిస్కస్ చేశాడు ఈ ఒక్క అమ్మాయి కాకుండా కొన్ని వందల మంది ఈ విధంగా చనిపోతున్నారు మా స్టేషన్లోనే ఇరవై మంది ఇట్లా మా సర్కిల్లోనే చనిపోయేలా మీదని చెప్పి డిస్కస్ చేశాడు సో ఆ అమ్మాయి చావు నుండే సో నాకు అప్పుడు ఏమని అనిపించింది అసలు ఆ అమ్మాయికి హెల్ప్ చేసేవాళ్ళు లేరు సైబర్ క్రైమ్ కి విక్టిమ్ అయిపోయింది ఉమెన్ హెరాస్మెంట్ కి విక్టిమ్ అయిపోయింది అసలు ఎవరా తెలియదు ఎందుకు చేస్తున్నారా తెలియదు అంటే ఎలా ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు చేస్తారు ఈ వాళ్ళు టార్గెట్ సో ఎక్కువ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సో అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల ఈ రెండు కారణాలతో ఎక్కువగా నేను చూశాను సార్ సో ఆ అమ్మాయి ఈ విషయంతో హెల్ప్ లేకపోవడం వల్లనే అమ్మాయి చనిపోయింది ఎట్లీస్ట్ సజెస్ట్ చేసేవాళ్ళు లేరు నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు దీనిని బయటపడతావు అమ్మా అని చెప్పేసి సో ఆ అమ్మాయి డే నుండే నేను అనుకున్నాను ఖచ్చితంగా సైబర్ క్రైమ్ విక్టిమ్స్కి నేను అవేర్నెస్ ఇవ్వాలి హెల్ప్ చేయాలి హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే ఫౌండేషన్ నేను స్టార్ట్ చేశాను ఓకే సో ఇప్పటికి టూ ఇయర్స్ సార్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి కేసు సాల్వ్ చేశాను థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి అవేర్నెస్ ఇచ్చాము హండ్రెడ్స్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్లో స్టెల్ ఇప్పటికీ నేను సర్వీస్ ఇస్తున్నాను వితౌట్ వన్ ఎన్పి టోటల్ నా ఎక్స్పెన్స్ పెట్టుకొని నేను సర్వీస్ ఇస్తున్నాను ఇప్పటికీ ఇప్పుడు కొన్ని న్యూడ్ వీడియో కాల్స్ కూడా బయటకు వస్తుంటాయి సార్ చాలామంది ఏమో అది మాది కాదు హ్యాక్ చేసింది అంటే తెలియదు మనకి హ్యాక్ చేశారు లేకపోతే ఫేస్ మార్చి పెట్టారో కూడా అర్థం కాదు మనకి అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు చాలా మంది పొలిటీషియన్స్ ప్రతిదీ కూడా ఇప్పుడున్న డిజిటల్ వాళ్ళు ఫేక్ ఏది జెన్యున్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ అసలు క్లియర్గా చెప్పలేము ఎవరైనా సరే సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఫేక్ ఆ జెన్యున్ అని చెప్పడంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయి సో ఏ వీడియో వచ్చినా సరే ఏ ఫోటో అయినా సరే ఏ వీడియో అయినా సరే పబ్లిక్కి కూడా వచ్చింది అని అంటే సో రివర్స్ ఇంజనీరింగ్ ఫొరెన్సిక్ ద్వారా అది చెప్పొచ్చు సో అవి కాన్ఫిడెన్షియల్ టూల్స్ సో వాటితోని ఇది జెంజున్నా కాదా అండ్ మన దగ్గరకు వచ్చే కేసెస్ కూడా ఎక్కువగా హనీ ట్రాప్ అనే కేసెస్ వస్తాయి సార్ హనీ ట్రాప్ వల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక గవర్నమెంట్ లెక్చరర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు ఓ ఎక్కడ ఇది మన స్టేట్లో జరిగింది అవుట్ ఆఫ్ స్టేట్ జరిగింది ఢిల్లీలో జరిగింది ప్రతి స్టేట్లో జరిగింది ఓకే సో ఒక చిన్న పిల్లాడి నుంచి ఒక సిక్స్టీ ఇయర్స్ ముసలా ముసలి పర్సన్ వరకు ప్రతి ఒక్కరు హనీ ఇంట్రాప్ విక్టిమే ఇలా ఒక వందల కేసు నాకు వస్తూ ఉంటాయి సో ఏంటంటే ఎవరో కాల్ చేశారు వాట్సాప్లో ఎవరో ఊరికే కాల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసేసరికి ఇట్లా చూసేసరికి అక్కడ ఒక చిన్న అమ్మాయి ఆడుకున్నట్టు ప్లే చేసినట్టు కనిపించడమా లేదా ఎవరో ముసలి వాళ్ళు అక్కడ కనిపించడం లేదా ఒక అమ్మాయి న్యూడ్గా చూపించడం చూస్తుండగానే ఏదో జరుగుతుందని చెప్పేసి కాల్ కట్ చేస్తారు ఎవరైనా సరే ఎందుకంటే ఏదో ఆటోమేటిక్గా వచ్చిన దాన్ని ఎక్కువ సేపు చూడాలనుకోవడం లేకపోతే ఎందుకు జరుగుతుందో తెలియక వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్కి ఆ వీడియో ఏం క్రియేట్ అవుతుందనంటే మనం కావాలని న్యూడ్గా మనమే ఉండి అక్కడ ఒక అమ్మాయిని నువ్వు న్యూడ్గా ఉండమని బెదిరించి ఆ అమ్మాయితో న్యూడ్గా టోటల్గా ఓపెన్ చేయించి ఫైవ్ మినిట్స్ మనం చూసినట్టు ఒక వీడియో మన వాట్సాప్కి సెండ్ అవుతుంది ఓకే సో అది చూసిన తర్వాత అసలు ఎందుకు ఇలా చదువుతుంది అనే లోపు మనకు కాల్ వస్తుంది వాట్సాప్ కాల్ వస్తుంది సార్ అందులో నువ్వు ఈ అమ్మాయిని ఫైవ్ మినిట్స్ ఇలా చూపించమని బెదిరించడం న్యూడ్గా చూ చూశావు ఈ అమ్మాయి ఇప్పుడు సూసైడ్ చేసుకుంది సో ఇంట్లో అందరు తెలిసిపోయింది నీ మీద ఢిల్లీ సైబర్ క్రైమ్లో కేసు అయింది ఇప్పుడిప్పుడే ఫైవ్ మినిట్స్లోనే ఇదంతా సో ఇదంతా కూడా మీ వాట్సాప్ కాంటాక్ట్స్కి షేర్ చేస్తాం ఫేస్బుక్లో షేర్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో నీ ప్రొఫైల్లో షేర్ చేస్తాం సో నీ మీద కంప్లైంట్ అయింది ఇక్కడ రావాల్సి ఉంటుంది నువ్వు చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి హారాస్మెంట్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇతనికి ఏం చేయాలో తెలియక ప్లీజ్ సార్ నాకు ఏం తెలియదు మాది పూర్ ఫ్యామిలీ లేదా నేను బయటికి రాలేను ఇదని చెప్పుకుంటుంటే సో నువ్వు వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ పేది లేదా వన్ ల్యాక్ రూపీస్ మాకు ఇస్తే ఇదంతా ఆపేస్తాం లేదా టోటల్ వైరల్ చేస్తాం అని చెప్పేసి హారాస్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఈ వీడియో బయటకు వస్తే కామన్ మ్యాన్ అయినా సరే ఒక ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అయినా సరే వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ప్రొఫైల్ దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు అడిగినంత అమౌంట్ వేయడం చేస్తారు ఇస్తూనే ఉంటారు ఎప్పుడైతే ఇవ్వడం ఆపేస్తారో ఒక టెన్ ల్యాక్స్ వరకు ఇచ్చాడు ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు ఇచ్చాడు నేను ఇవ్వను నా దగ్గర లేవు అన్నప్పుడు మళ్ళీ వైరల్ చేయడం ఇది తట్టుకోలేక వీళ్ళు సూసైడ్ చేసుకోవడం ఇంకొకటి ఎతికల హ్యాకింగ్ చేస్తుంది కూడా అందరూ యూతే క్రియేట్ అవుతున్నాయి రోజుల్లో సో ఎందుకు అని అంటే సార్ లేటెస్ట్ టెక్నిక్స్ మొత్తం టోటల్గా ఈజీగా అంటే టోటల్గా ఈజీగా అని కూడా చెప్పుకోలేము మనం కాంప్లికేటెడ్గా నేర్చుకోవాలి చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలి నేర్చుకున్న టైంలో కానీ తర్వాత కానీ బట్ ఒక్కసారి ఎథికల్ హ్యాకర్ ఎక్స్పర్ట్గా మారితే మాత్రం ఇప్పుడు లేటెస్ట్ ఇంతకుముందు అందరికీ కూడా డాక్టర్స్ ఎవరైతే హై ప్రొఫైల్స్ ఈ రోజులలో డబ్బులు చేసుకోవాలి బాగా సంపాదించుకోవాలి అనుకుంటే ఎంబీబీఎస్ చేయాలి ఇంజనీరింగ్ చేయాలి అనుకునేవారు బట్ ఇప్పుడు మాత్రం ఫ్యూచర్లో ఇంకో ట్వంటీ ఇయర్స్ వరకు బాగా డబ్బులు సంపాదించాలి ఏ ఫీల్డ్ ఉంది ఏ ప్లాట్ఫామ్ ఉంది అని అంటే హ్యాకింగ్ సైబర్ ఎక్స్పర్ట్స్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ సో ఇట్లా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ యూత్ మొత్తానికి ఒక స్టాంప్ పడిపోయింది కామన్ పీపుల్ 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 టు హై హై ఏముంది ఇరవై వేలు వేలు ముప్పై ము కేసు సినారి చూసుకున్నట్టు అయితే ఒక బీటెక్ స్టూడెంట్స్ జస్ట్ ఒక బీటెక్ స్టూడెంట్ ఒక లోన్ అప్లికేషన్లో హాస్టల్ ఫీజు పే చేయడానికి లోన్ అప్లికేషన్లో ఫైవ్ థౌసండ్ రూపీస్ లోన్ తీసుకున్నారు జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అమౌంట్ అప్లై చేసుకుంటే త్రీ థౌసండ్ రూపీస్ వచ్చినాయి అతనికి త్రీ థౌసండ్ తీసుకుంటూ ఫైవ్ డేస్లో సెవెన్ డేస్లో కట్ చేయాలి మళ్ళీ విత్ ఇంట్రెస్ట్ ఫైవ్ థౌసండ్ కట్ సో అతను మా ఇంటి దగ్గర నుంచి అపరే డబ్బు డబ్బులు అని చెప్పేసి ఫీజు కట్టేసుకున్నాడు మళ్ళీ ఫైవ్ థౌసండ్ ఇంటి దగ్గర నుంచి రాగానే అమౌంట్ పే చేసేసుకున్నాడు ఆఫ్టర్ సెవెన్ డేస్ నువ్వు ఇంకా లోన్ పే చేయలేదు పే చేసినాక కూడా చైనా వాళ్ళ దగ్గర నుండి చైనా అప్లికేషన్స్ అవన్నీ కూడా నువ్వు ఇంకా లోన్ పే చేయలేదు సో నువ్వు ఇంకా ఇప్పుడు పే చేయకపోతే నీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ అందరికి వాట్సాప్లో నీ న్యూడ్ ఫోటో నువ్వు న్యూడ్ వీడియో నువ్వు ఒక ఆరు సంవత్సరాల పాపని కిడ్నాప్ చేసావు ఆరు సంవత్సరాల పాపం రేప్ చేసి పోలీస్కి ట్రేజ్ అవ్వట్లేదు అని చెప్పేసి నీ వీడియో వైరల్ చేస్తామని చెప్పేసి అందరి కాంటాక్ట్స్ పంపిస్తున్నారు ఇతను ఫ్రెండ్స్ దగ్గర లెక్చరర్ దగ్గర ఫ్యామిలీ దగ్గర రిలేషన్స్ దగ్గర అందరి దగ్గర ఒక నాలుగు లక్షల రూపాయలు మూడు వేల రూపాయలు లేని అతను నాలుగు లక్షల రూపాయలు పో చేసి ఆ లోన్ హెరాస్మెంట్ వాళ్ళకి పే చేసిండు వాళ్ళు హెరాస్మెంట్ చేస్తుండగానే ఫోర్ ల్యాక్స్ చేసేసిన తర్వాత అందరి దగ్గర ఉంటుంది మా దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తో ఎందుకు ఇంక డబ్బులు అడుగుతున్నామని చెప్పేసి ఇతను ఏం చేయలేకపోయాడు బ్యాంక్ లోన్ తీసుకున్నాడు మళ్ళీ సర్టిఫికేట్లు పెట్టి లోన్ తీసుకున్నాడు దొంగతనాలు తీసుకుని ఇతని దగ్గర ఉన్న చైన్ రింగిస్ అన్నీ కూడా అమ్మేసుకుని పేరెంట్స్ ఇచ్చిన గిఫ్ట్స్ కూడా అమ్మేసుకొని బైక్ కూడా అమ్మేసుకుని వాళ్ళు కట్టుకున్నాం తర్వాత ఏం చేయలేక ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలను చూసుకొని సూసైడ్ చేసుకున్నాం నైట్ ఓకే కామన్ మ్యాన్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే న్యూ ఫొటోస్ లేకపోతే వాట్సాప్ లీక్ అన్నారు కదా వాట్సాప్ చాట్ హ్యాక్ చేసి చూపిస్తారా లైవ్లో మీకు నేను ఒక లింక్ పంపించండి జస్ట్ క్లిక్ చేయండి ఒక వన్ క్లిక్ అంతే సరిపోతుంది సార్ ఇప్పుడు మీ చాట్ అంతా కూడా ఇందులో ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ లోడ్ చేసుకున్న తర్వాత మీ చార్ట్ అంతా వస్తుంది ఏదో సరిపోతుంది సార్ మీరు ఏం చేయని అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ లోడింగ్లో మీ చాట్ అంతా కూడా నా ఫోన్లో చూసుకోవచ్చు జస్ట్ ఒక లింక్ ద్వారా మీ అన్ని ఫొటోస్ కూడా ఎస్ సార్ టోటల్గా మీ ఫోన్ టోటల్గా నాట్ ఓన్లీ వాట్సాప్ మీ ఫోన్ యాక్సెస్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది ఇలాంటి లింక్స్ ఓపెన్ వచ్చినప్పుడు మనం వాట్సాప్ లో ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేయకూడదు సస్పీస్ లింక్స్ సార్ బ్లూ కలర్ లో వచ్చే లింక్స్ ఏదైనా సరే మనకు అనుమానిత లింక్ ఏది ఓపెన్ చేసినా కూడా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నాట్ ఓన్లీ వాట్సాప్ టోటల్ గా మీ ఫోన్ యాక్సెస్ మొత్తం యూఎస్ నెంబర్ నుంచి యూకే నెంబర్స్ నుంచి వస్తుంటాయి ఎస్ సార్ సో ఓపెన్ చేస్తే టోటల్ గా మీ ఫోన్ మొత్తం యాక్సెస్ వెళ్ళిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ లోడింగ్ అయిపోయి టోటల్ గా వాట్సాప్ చాట్ ఎక్స్టెటర్ మొత్తం కూడా వాళ్ళ యాక్సెస్కి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు ఎన్ని రోజులు దాన్ని అంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు చేసే వరకు మొబైల్ టోటల్గా మీ వాట్సాప్ కానివ్వండి మీ సోషల్ మీడియా అకౌంట్స్ కానివ్వండి మీరు లాగ్ అవుట్ చేసుకునే వరకు అందులో ఉంటాయి ఓకే సో మేము ఈ అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం డ్రగ్స్ కేసెస్ ఆర్గనైజ్ మీకు ఆల్మోస్ట్ చేసి లాగ్అవుట్ చేసే మొత్తం వచ్చేసినాయి ఫొటోస్ కూడా సో ఇదన్నమాట ఏ టు జెడ్ వచ్చేస్తాయి మనకి సో ఇది ఎవరైనా కానీ బ్లూ లింక్ తో ఏది క్లిక్ ఎందుకంటే మీరు కానీ అది క్లిక్ చేస్తే మటుకు మీ మొబైల్ హ్యాక్ అవుతుంది మీ కంప్లీట్ డేటా బ్యాంక్ అకౌంట్స్ టోటల్స్ ఇన్స్టా సోషల్ మీడియా అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్ వరకు టోటల్ అన్ని కూడా హ్యాక్ చేసేస్తారు అండ్ పర్సనల్ గా ఏ వీడియో కాల్ మాట్లాడిన రికార్డ్ అయిపోద్దాం సో మీ మొబైల్ లో స్క్రీన్ ముందు మీరు అది ఒకవేళ అయింది నా మొబైల్ హ్యాక్ అయిపోయింది అనుకుంటే నెంబర్ మార్చొచ్చా లేకపోతే మీరు ఏది మార్చినా కష్టం సార్ ఆ ఫోన్ తీసి పక్కకి పెట్టి వేరే కోన్లీ ఫోన్ తీయాలి అంతే టోటల్ ఆ ఫోన్ నే పక్కకి పెట్టేశారు అందులో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ కానివ్వండి ఫోన్ కానివ్వండి సిమ్ కానివ్వండి టోటల్ గా లైవ్ లో హ్యాక్ చేసి చూపించారు నా మొబైల్ కంప్లీట్ డేటా వచ్చేసింది ఇలా ఎవరు ఇబ్బందులు పడొద్దు ఇది తెలుసుకోవటంలో తప్పులేదు తెలుసుకోవాలి అందరూ కూడా ఎందుకంటే కొంత జ్ఞానం లేని తల్లిదండ్రులు తెలియదు నిజంగా మా పిల్లలు చేసేసారేమో ఈ తప్పులు అని వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు ఇలా పెంచాము ఇలా తయారైపోయారని తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా చెప్తున్నాను ఎవరు కూడా మీ పిల్లలు ఇలా చేశారని ఆలోచించొద్దు అన్నీ హ్యాకింగ్ జరుగుతుంది ఇప్పుడు అందరూ కూడా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మటుకు ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు కాంటాక్ట్ అయితే కరెక్ట్గా చెప్తారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అవేర్నెస్ ఏంటి అనేది కూడా మీలాంటి వాళ్ళు చెప్తారు మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా అమ్మాయి మాకు ఇబ్బందిగా ఉంది మా ఫోన్ హ్యాక్ చేసారని ఎవరైనా పంపారా త్రీ డేస్ బ్యాక్ మాకు వచ్చిన కేసు ఏంటంటే సార్ షీటిమ్స్ వాళ్ళు కాల్ చేశారు మాకు చాలా మంది షీ టీమ్స్ ప్రతి ఏరియాలో ఉన్న టీమ్స్ వాళ్ళు కూడా హెల్ప్ తీసుకుంటారు ఓకే సో నాకు ఒక ఏసీ గారి నుండి వచ్చిన కాల్ ఏంటంటే ఒక అమ్మాయికి ఫేక్ వాట్సాప్ నుండి ఆమె ఇంత ముందు ఒక బాయ్ ఫ్రెండ్కి పంపించిన అంటే వాళ్ళు రిలేషన్లో ఉన్నారు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ కానీ రిలేషన్లో ఉన్నప్పుడు పంపించుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం న్యూడిటీకి కావచ్చు పర్సనల్ ఫొటోస్ కానీ ఇప్పుడు మళ్ళీ ఆమెకి షేర్ అవుతున్నాయి టూ ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ అన్ని షేర్ అవుతున్నాయి ఇప్పుడు రిలేషన్ ఉన్నప్పుడు షేర్ అవుతున్నాయి మళ్ళీ సో ఎందుకు ఎవరు మీరు అని అడిగితే టూ ల్యాక్స్ రూపీస్ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు అతను ఎవరని చెప్పేసి మేము ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్రేజింగ్ చేస్తున్నాం కానీ మాకు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ కంట్రీ లొకేషన్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ కంట్రీ ట్రేసింగ్ జరుగుతుంది సో ఈ విషయంలో ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అరవిందర్ అంటే వాళ్ళని ఆఫీస్కి పంపించండి సార్ ఒకసారి మాట్లాడతా అని చెప్తే మేడం వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొని ఆఫీస్కి వచ్చారు సో వాళ్ళతో మాట్లాడితే ఒక ట్వంటీ మినిట్స్లో నాకు ఏమర్థమైంది అని అంటే వాళ్ళ మొబైల్ చెక్ చేసి ఆ అమ్మాయి సినారియో అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సొంత పిన్ని కొడుకు తమ్ముడే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది కానీ నేను డైరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా నేను ఒక్క అక్షరం ముఖ కూడా నేను మాట్లాడను సో ఏం మాట్లాడకుండా ట్వంటీ మినిట్స్ ఆ విధంగా నేను సరే అమ్మా ఒకసారి మీ ఇంటికి వస్తాను నేను అంటే సరే రావచ్చు అని చెప్పింది కాకపోతే మా అమ్మ నాన్న లేనప్పుడు రావాలి మా అమ్మ నాన్నకు తెలియదు సో నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళతో మీకు కంప్లైంట్ తీసుకొచ్చాను షీటింగ్స్ వాళ్ళకు సో ఇంటికి వస్తే మాత్రం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మా వాళ్ళు లేనప్పుడే బాగుంటుంది అని అంటే సరే మీ తమ్ముడితో మాట్లాడాలమ్మా అంటే మా తమ్ముడిని తీసుకొస్తా సార్ అని వాళ్ళ తమ్ముడితో మాట్లాడితే వాళ్ళ తమ్ముడు రానంటాడు అసలు పోలీస్ స్టేషన్కి కానీ నేను ఇక్కడికి బయటికి రాను నేను ఆల్రెడీ వాళ్ళకి లక్ష రూపాయలు పే చేసినా నువ్వు ఇంకో లక్ష పే చేయక సరిపోతుంది అంటాడు నాకు అక్కడ పాయింట్ దొరికింది లక్ష రూపాయలు పే చేసినావు అంటుండే కదా సరే నీ లాగిన్ ఆగి నాకు అంతే వన్ డే టైమ్ ఇయ్యమ్మా ఎవరు చేశారనేది నీ కళ్ళ ముందు నేను ఫోన్ అని చెప్పిన సార్ వన్ డే ఎవరైతే అమ్మాయిని హరాస్ చేస్తున్నారో వాళ్ళతో నేను చార్జ్ చేసినాను వన్ డే చేసినా సార్ నెక్స్ట్ డే ఆ అమ్మాయికి చెప్పా ఒక షాప్కో ఒక బ్యాంకు ఒక ఏటీఎంకో మీ తమ్ముడిని తీసుకొని రామ్మ అని చెప్పి మా తమ్ముడిని ఎందుకు అడుగుతున్నారు సార్ తీసుకొని రామ్మ అని చెప్పేసినా తర్వాత నెక్స్ట్ డే సిక్స్ థర్టీకి ఈవినింగ్ ఏటీఎం కాని చెప్పేసి వాళ్ళు అక్క తీసుకొని వచ్చింది నేను నా టీంతో నా కార్లో అక్కడికి వెళ్ళాను వెళ్ళాక వాళ్ళ తమ్ముడిని మొబైల్ ఇవ్వు అంటే నేను ఎందుకు ఇవ్వాలి నా మొబైల్ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి ర్యాష్గా బిహేవ్ చేస్తుంటే సో మొబైల్ చేతిలోంచి తీసుకొని నేను నా టెక్నిక్స్తో నేను చెక్ చేసి అతనే అని చెప్పి నాకు ఓకే అయిపోయింది వెంటనే అతను తీసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆవర్లో కార్ తీసుకొని కూర్చోపెట్టాను సంత తమ్ముడే అక్క నేను చేయలేదు నాకు తెలియదు అసలు మీరు ఎవరు నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర అన్నట్టు మాట్లాడుతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయి నేను కాల్లో హ్యాక్ చేశాడా ఎస్ సార్ టూ మినిట్స్ మాట్లాడినా అంతే టూ మినిట్స్ నువ్వు చేసినావు అన్న ప్రూఫ్ నా దగ్గర ఉందని టోటల్గా చూయించినా చూయించిన చుట్టూ పోలీసులు ఉన్నారు కారు దిగితే మాత్రం అన్ని పోలీస్ స్టేషన్ తిప్పించుకుని కొట్టిస్తా నువ్వే చేసినా అని హండ్రెడ్ పర్సెంట్ ఇది నువ్వు ఒప్పుకో మీ అక్క కూడా చెప్పా మీ అక్క బయట ఉంది ఎవరో చేసాలో నేను చెప్తా ఒప్పుకో అగ్రి అవ్వు ఇదంతా నీ ఏవిడెన్స్ అని చూపెడితే తప్పైంది సార్ అని చెప్పేసి దండం పెట్టి రెండు చేతులతో ఇక కన్సర్న్ మళ్ళీ వాళ్ళ సిస్టర్కి చెప్పాను షీటిమ్స్ వాళ్ళకి చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పయ చెప్పాను సో వాళ్ళు వాళ్ళ రకాల కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ పంపించేశారు సో సొంత తమ్ముడితో కూడా ఈ రోజులో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అటువంటి కేసు సో దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఆ ఏరియాలో చాలా కదలిక తీసుకొచ్చిన కేసు ఇది నన్ను ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి పరిచయం చేసిన కేసు ఇది వన్ ఫిఫ్టీ మెంబర్స్ మహిళలను న్యూడ్ ఫోటోలతో హరాస్ చేసి ప్రతి అమ్మాయి నుండి మూడు నుంచి ఐదు లక్షలు తీసుకున్నాం అది పోలీస్ డేస్ అడ్డు పెట్టుకొని అతను పోలీస్ ఆఫీసర్ కాదు అసలు పోలీస్కి సంబంధం లేదు ఒక వెహికల్ దగ్గర పోలీస్ డ్రెస్ వేసుకొని ఫోటో దిగినట్టు ఫోటో ఎడిటింగ్ చేసుకొని అది వాట్సాప్ డీపీ పెట్టుకొని అందరి అమ్మాయిలని హెరాస్ చేయడం నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయని ఫొటోస్ ఎడిట్ చేసి పంపియడం వాళ్ళ పర్సనల్ విషయాలు మీ హస్బెండ్ చెప్తా అని చెప్పి బెదిరేయడం ఫోన్ హ్యాక్ చేసి ఇదంతా చేస్తున్నాడు సో మా కన్సర్లో ఉన్న ఒక కానిస్టేబుల్ నాకు ఈ విషయం చెప్పాడు ఇట్లా కేసు ఉంది అరిగింది ఇట్లా మనం ట్రేస్ చేయాలని చెప్పేసి సో నేను నా ఇన్వెస్టిగేషన్ నా టీంతో చేసుకుంటే వన్ ఫిఫ్టీ అబోవ్ మహిళలు చేశాడు ఈ విధంగా సో నేను అతన్ని ట్రాప్ చేసి అతను గోవా నుండి చేస్తున్నాడు మన స్టేట్కి సంబంధించిన వాడి గోవా నుండి చేస్తుంటే నేను ఒక అమ్మాయితోని నా టీంలో ఉండే ఒక అమ్మాయితోని అతన్ని ట్రాప్ చేసి ఓయోకి పిలిపించి అతను ట్రాప్ చేస్తే టూ డేస్లో అతని గోవా నుండి ఇక్కడికి వచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్తో అతన్ని ట్రాప్ చేసినాం మేము ఆ కేసును వాడు అతను రాగానే పోలీస్ ఆఫీసర్కి పట్టేసినా నేను వన్ ఫిఫ్టీ మెంబర్స్లో టెన్ టెన్ టు ట్వల్వ్ మెంబర్స్ ఉమెన్స్ సూసైడ్ చేసుకుని మళ్ళీ బతుకెళ్ళి సో ఇది పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ జరిగింది కాకపోతే అసలు ఎందుకు అప్పుడు ట్రేసింగ్ జరగలేదు నాకు కూడా అర్థం కాలేదు బట్ ఆ వన్ నూట యాభై మంది మహిళలకు మాత్రం నాకు జస్టిస్ చేసిన ఫీల్ వచ్చింది అలా లైఫ్లో ఒకసారి అది అది ఎలా జరుగుతుందో హ్యాకింగ్ ఒకసారి చూపిస్తారా ఎందుకంటే ముఖ్యంగా లేడీస్కి అవేర్నెస్ రావాలి దీని మీద అసలు మన ఫోన్ హ్యాక్ చేసారని ఎలా తెలుసుకోవచ్చు అరవింద్ గారు హ్యాకింగ్ అంటే హ్యాకింగ్ జరిగింది జాగ్రత్త పడాలి మొబైల్ మార్చటమో లేకపోతే అలాంటి వల్ల తెలుసుకోవచ్చు మనం అసలు సో ఫస్ట్ మనం రోజు ఫోన్ వాడడానికి హ్యాక్ అయిన తర్వాత ఫోన్ వాడడానికి డిఫరెన్స్ ఉంటుంది సార్ అవునా ఎస్ సార్ ఇప్పుడు మనం ఫోన్ వాడుతుంటే కొన్ని యాడ్స్ మనకు అంటే ఫోన్ హ్యాక్ అయిన తర్వాత మనకు సంబంధం లేని యాడ్స్ రావడం మనం ఇంతవరకు ఓపెన్ చేయని దాని గురించి యాడ్ రావడం మనకు లేదా ఏదైనా ఇట్లా క్లిక్ చేసేటప్పుడు మన ఫోన్లో నార్మల్గా మనం స్వైప్ చేస్తూ మనం యాక్టివిటీ చేస్తూ ఏదో క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్కి రీ రీనెట్ అవ్వడం మొత్తం అంటే మనం ఒకటి క్లిక్ చేస్తే వేరే దానికి వెళ్ళడం ఆ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా వాడి లింక్ క్లిక్ చేయండి లేదా ఈ డా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి మనకు మెసేజ్ రావడం ఈ విధంగా జరుగుతుంది ఐఫోన్కి కూడా వస్తుంది అసలు చాలా మందికి ఒక ఇంటెన్షన్ ఏముంటుందంటే సార్ ఐఫోన్ హ్యాక్ అవ్వదు ఐవోస్ అనేది చాలా సెక్యూర్ అని చెప్పేసి ఫీల్ అవుతుంది అంటారు బట్ ఇంత ముందు మనం లేటెస్ట్ సర్వీస్ కానీ లేటెస్ట్ అనాలిసిస్ చూసుకుంటే థర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఐఫోన్ హ్యాంగ్ చేసి చూపించాడు టూ మినిట్స్ అది ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఓకే సో ఆండ్రాయిడ్కి ఇప్పుడు ఐఓఎస్ అంత స్ట్రాంగ్ అయితే థర్టీన్ ఇయర్స్ అబ్బాయికి చాలా తక్కువ నాలెడ్జ్ ఈ టెక్నిక్స్ పైన అటువంటి అబ్బాయి ఐఫోన్ హ్యాక్ చేసి చూపించాడు ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు హ్యాక్ చేయడం అసలుకి హ్యాక్ చేయడం అనేది ఒక టోటల్ కంటిన్యూస్లీ ప్రాసెసింగ్ అది బట్ బేసిక్ టు మినిమం నాలెడ్జ్ రావాలంటే ఒక వన్ మంత్ సరిపోతుంది సార్ వన్ మంత్ సరిపోతుంది వన్ మంత్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని ఒక వన్ ఇయర్ కూర్చోవాల్సి ఏమో కానీ వన్ మంత్ టోటల్ గా హ్యాకింగ్ అనేది ఈజీగా నేర్చే వదిలేస్తే ఈ సమాజం ఏమైపోద్ది అనిపిస్తుంది టోటల్ డిజిటల్ వరల్డ్ అనేది టోటల్ టెక్నాలజీ డేంజర్ జోన్ లో ఉంది టెక్నాలజీ బాగా పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అర్థం అవ్వట్లేదు ఇది ఇంత దారుణంగా తయారైపోతుంది ఇప్పుడున్న యూత్ ఇట్లా హ్యాక్ చేస్తున్నారు ఇట్లా డబ్బులకి అరాస్ చేస్తున్నారు అమ్మాయిలని ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ని కూడా ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ సార్ ఇప్పుడు టోటల్గా ఒక కాలేజ్ గర్ల్ నుండి ఫ్యామిలీ లేడీస్ వరకు ఇంకా ఫ్యామిలీ లేడీస్కి అయితే అయినా కూడా సార్ ఎవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే ఏజ్ డిఫరెన్సెస్ ఉంది సో ఆ విధంగా హర్ హస్బెండ్ జరుగుతుంది అనుకోవచ్చు కానీ ఒక ఫ్యామిలీ లేడీస్ మాత్రం హస్బెండ్కి చెప్పుకోలేదు బయట పేరెంట్స్కి చెప్పుకోలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు సూసైడ్ ఒక్కటే మార్గం హెల్ప్ చేసేవారు లేక అవును సో అట్లా చాలామంది సూసైడ్ కేసెస్ మేము చూసినాం దాంతోనే మా ఫౌండేషన్ అనేది కూడా స్టార్ట్ చేసి ఇప్పటికి సక్సెస్ఫుల్గా చూస్తాం అమ్మ ఎవరన్నా అలాంటివి వాళ్ళు ఉంటే ఎప్పుడు సూసైడ్ వరకు వెళ్ళద్దు ఇలాంటి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు దాని నుంచి ఎలా బయటపడాలో కూడా ఒకసారి ఎలా ఒకసారి లైవ్లో చూపిస్తారా ఈ మధ్య రష్మికథ కూడా చేశారా అంతే ఎస్ సార్ సో నేను మీకు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను సార్ అంటే నార్మల్గా ఏ టీవీ ఉంటాయి అట్లా అసలు ఏ టూలు ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది సో ఇక్కడ మీకు కనిపించే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఇప్పుడు నార్మల్గా లింక్ పైన క్లిక్ చేసినాం మనం డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ డీప్ ఫేక్ ఏ బాట్ అనే ఛానల్ ఒకటి ఓపెన్ అయిపోయింది ఓకే ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేసినాం మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మినీ ఇక్కడ ఒక ఆప్షన్ ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసినాం మళ్ళీ సో ఇక్కడ అడుగుతుంది మనకి ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇందులో ఒక ఫోటో అప్లోడ్ చేసినాం ఇందులో ఒక ఫోటో అప్లోడ్ చేసినట్లయితే టోటల్ ఏ ఫోటో అప్లోడ్ చేసినా మీ ఫోటో అప్లోడ్ చేసినా నా ఫోటో అప్లోడ్ చేసినా కూడా టోటల్గా డ్రెస్ రిమూవ్ అయిపోతుంది ఏదో ఒక ఒకటి ఏదైనా అప్లోడ్ చేయండి ఏదన్నా పిక్ ఏదైనా మోడల్స్ తెలియాలి ఇప్పుడు ఎందుకంటే ఈ అవేర్నెస్ లేకపోతే చాలా కష్టం ఒక పట్టుకొని ఒక ఫిమేల్ ఇక్కడ ఫుల్ డ్రెస్తో ఇక్కడ ఉన్నారు జస్ట్ వన్ సెకండ్ ఈ విధంగా జస్ట్ వన్ సెకండ్ టోటల్గా వాళ్ళే అది చేసినట్టుగా క్రియేట్ అయిపోతుంది ఇంకొక సేమ్ ఇలాంటిది సార్ ఇప్పుడు హనీ ట్రాప్ అని మీకు చెప్పాను కదా సార్ హనీ ట్రాప్లో జరిగేది కూడా ఏంటంటే సార్ అక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్షిప్ చేస్తారు నేనే ఉన్నా సార్ విక్టీమ్ ఇప్పుడు అరవింద్ అనే ప్రొఫైల్కి ఒక హై ప్రొఫైల్ అమ్మాయి ఐడియా నుంచి ఒక మెసేజ్ వచ్చి కాసేపు చార్జ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత వాళ్ళు వాట్సాప్ నెంబర్ అడుగుతారు అని సో అమ్మాయి వాట్సాప్ నెంబర్ అడుగుతుందంటే ఇవన్న అబ్బాయి అయితే చాలా తక్కువ మంది సో ఆ అబ్బాయి వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు అమ్మాయి డైరెక్ట్గా టూ మినిట్స్ వాట్సాప్లో చాట్ చేసి కెన్ వీడియో కాల్ కెన్ కాల్ వీడియో కాల్ సో అట్లా మెసేజ్ చేస్తూ ఉంటుంది వీడియో కాల్ అడుగుతుంది కదా అని చెప్పేసి మనం జస్ట్ ఇంకా మనం నేను న్యూడ్గా అవ్వలేదు జస్ట్ అడుగుతుంది అని చెప్పేసి వీడియో కాల్ మనమే చేయొచ్చు లేకపోతే అమ్మాయి నేను వీడియో కాల్ చేస్తుందని చెప్పేసి వీడియో కాల్ చేస్తుంది అక్కడ చూసేసరికి ఆ అమ్మాయి హాయ్ చెప్పడం స్టార్ట్ చేసి టోటల్గా ఆమె న్యూడ్ న్యూడ్గా తయారైపోతుంది అదే కాకుండా నువ్వు కూడా న్యూడ్గా ఉండవు నువ్వు కూడా నా అలా చేయి నువ్వు అలా చేసుకో అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడుతుంది సో అక్కడ కూడా సేమ్ ఆ విధంగా అబ్బాయి కూడా చేసుకుంటారు సో ఒక ఆఫ్టర్ టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ వీడియో మళ్ళీ అబ్బాయికి వచ్చి హస్బెండ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఓకే బట్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మాకు రావడంతో అసలు మాకు ఈ దీనిపైన నాలెడ్జ్ లేదు ఫస్ట్ నేను సైబర్ క్రైమ్కి వచ్చినప్పుడు అదే అమ్మాయి ఎందుకు చెప్తుంది మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్లలో ఫార్టీ కేసెస్ ఒకే అమ్మాయి మాట్లాడుతుంది ఫార్టీ డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ఏరియాస్ టోటల్గా అసలు ఎవరికి సంబంధం లేని అబ్బాయి వాళ్ళంతా కానీ ఒకే అమ్మాయి చేస్తుంది అది ఒక టెన్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ఓకే ఒకే అమ్మాయి వీడియోలో కనిపిస్తుంది ఆ ఒక్క అమ్మాయి ఇంతమందికి ఎట్ ఏ టైంలో ఏ విధంగా చేస్తుంది ఓకే అనేది మా క్వశ్చన్ మార్క్ సో మా ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే స్ప్లిట్ క్యామ్ స్ప్లిట్ క్యామ్ లాంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని అక్కడ అమ్మాయి ఉండరు ఎవరు ఉండరు ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే ఒక నా ఫోటో అక్కడ జస్ట్ నా హెడ్ వర్క్ ఏదైతే ఫిక్ ఉందో అక్కడ అది అప్లోడ్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ నేను హాయ్ చెప్తే అక్కడ హాయ్ చెప్తారు నేను డ్రెస్ రిమూవ్ చేస్తే వాళ్ళ డ్రెస్ రిమూవ్ చేస్తారు ఆ విధంగా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి అబ్బాయిని కూడా అబ్బాయి హాయ్ చెప్పాగానే ఇక్కడ అమ్మాయి హాయ్ లేదా అమ్మాయి హాయ్ చెప్పాగా అక్కడ అబ్బాయి సేమ్ అక్కడ సేమ్ అబ్బాయి చాలా బాగున్నావు చాలా బాగున్నావు నువ్వు నేను చూపించు ఓపెన్ అక్కడ ఓపెన్ సో ఈ విధంగా ఒక వీడియో క్రియేట్ చేసి రియల్గా ఈ వీడియో అంతా జరిగినట్టు క్రియేట్ చేసి హనీ ట్రాప్ అనేది క్రియేట్ చేసి కొన్ని లాక్స్ వందల కోట్లు ఒక తెలంగాణలో కొల్లగొట్టారు సార్ ఇది పోలీస్ ఎస్ సార్ పోలీస్ ఆఫీసర్స్ కి జరిగింది మిలిటరీ వాళ్ళకి జరిగింది డాక్టర్స్ కి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా జరిగింది ఈ విధంగా సెలబ్రిటీస్ సెలబ్రిటీస్కి కూడా ఈ విధంగా జరిగింది సో పొలిటికల్ లీడర్స్కి అయితే అసలు చాలా ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ పొలిటికల్ వాళ్ళు ఇంకా టార్గెట్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ లైఫ్ అనేది స్మాష్ అయిపోతుంది బిజినెస్ ఆర్గనైజేషన్ పీపుల్ లైఫ్ స్మాష్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడి లక్షల లక్షలు వేయడం సో ఈ విధంగా జరుగుతుంది ఆపేసేది ఎలా అంటే అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారా అసలు మీ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎంత అవేర్ చేసి బీటెక్ పీపుల్ బీటెక్ స్టూడెంట్స్ కూడా మీరు ఇట్ సైడ్ రండి ఇటువంటి అసలు ఇటు సైడ్ అసలు సపోర్ట్ లేదు ఇటు సైడ్ వర్త్ ఏం లేదు సైబర్ సెక్యూరిటీలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో అసలు అమ్మాయిలు లేరు సో ఫిమేల్ క్యాండిడేట్సే లేదు చాలా తక్కువ మంది సార్ టోటల్గా అసలు అబ్బాయిలు చూసుకుంటేనే ఇప్పుడు ఒక తెలంగాణ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అర్జెంట్గా ఇమ్మీడియట్గా ఒక రెండు వేల మంది స్ట్రెంత్ కావాలి ఎథికల్ హ్యాకర్స్ టూ థౌసండ్ మెంబర్స్ సైబర్ ఎక్స్పర్ట్స్ కావాలి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ కావాలి బట్ ఒక వంద వంద కూడా లేదు మంచి కోసం కావాలి మంచి కోసం ఎథికల్కి ఎథికల్ వేలో ఉండడానికి ఆ ఇమ్మీడియట్గా టూ థౌసండ్ పీపుల్ కావాలి వాళ్ళకి మీరే ట్రైన్ చేస్తారు ఇప్పుడు ఉన్న దాంట్లో సో ఆ పోలీస్ కి కూడా ఇన్వెస్టిగేషన్ లో లేట్ అవుతుందని చెప్పేసి హెల్ప్ టు కాప్ అని ఫౌండేషన్ కూడా గా సిక్స్ మంత్స్ బ్యాక్ నేనే స్టార్ట్ చేశాను సార్ లెవెన్ మెంబర్స్ ఎత్తుకెళ్ళ హ్యాకర్స్ తోని వన్ ఎన్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మా ఎక్స్పెన్స్ తోని టోటల్ ఎవరైతే మా కేసెస్ ఇస్తున్నారో మమ్మల్ని హెల్ప్ కోసం అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము వన్ ఎన్పి లేకుండా ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తూ ఉంటాం అంటే ఎవరైతే హ్యాకింగ్ గురు గురయ్యారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమన్నా చాట్ చేస్తారా లేదు సార్ మేము విక్టిమ్ నుంచి తీసుకోము పోలీస్ ఆఫీసర్ నుంచి తీసుకోము మరి మీకు ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ ఇది చాలా మంది నుంచి చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ నుంచి కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్ ఇది మాకంటే జీదాలు వస్తున్నాయి మేము పోలీస్ ఆఫీసర్స్కి మాకు ఇది ఖచ్చితంగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు మేము చేస్తున్నాం మీరు ఏ విధంగా చేస్తున్నారు మీ టూల్స్కి లక్షలు పెట్టి మీరు టూల్స్ తీసుకుంటారు అసలు ఎట్లా వస్తున్నాయి మీకు అమౌంట్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు మా తరపున విక్టిమ్స్ కూడా ఆఫీసర్స్కి ఈ విషయం చెప్పారు సో మేము ఎతికల్ హ్యాకింగ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం అండ్ బ్యాంక్ వాళ్ళకైనా చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళకైనా డిజిటల్గా ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళకు సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం సో దాంతో మాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో ఆ విధంగా మేము ఎక్స్పెన్స్ ఈ దేనికి రన్ చేస్తున్నాం సో నాకేంటంటే ఇట్ మీకు చెప్పిన త్రీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ అవేర్నెస్ వ్యక్తికి హెల్ప్ చేయాలి పోలీస్ ఆఫీసర్స్కి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయాలి ఈ త్రీ కాన్సెప్ట్స్ సో నాకు ఈ ప్యాషన్ ఇది ఖచ్చితంగా సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్టిగేషన్లో టాప్లో ఉండాలి మన తెలంగాణ సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ సైబర్ క్రైమ్స్లో టాప్ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరిగే స్టేట్ ఏదంటే తెలంగాణ ఈ విధంగా ఉంది బట్ ఎప్పటికైనా సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్లో టాప్లో ఇన్వెస్టిగేషన్లో టాప్లో ఉన్న స్టేట్ ఏది అంటే తెలంగాణ రావాలనేది నా ప్యాషన్ నాకు నా డ్రీమ్ సార్ అది సో అందుకని చెప్పేసి నేను నాలుగు వందల మంది వాలంటీర్స్ని రెడీ చేసిన ఇప్పటికీ వాళ్ళందరూ కూడా బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా డైలీ వన్ అవర్ క్లాస్ చెప్తుంది మా టీం వితౌట్ వన్ ఎన్పి ఇదే హ్యాకింగ్ క్లాస్ బయట తీసుకున్నట్టయితే ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది సర్టిఫికేషన్ కింద ఇంకొక ట్వంటీ థౌసండ్ అయితే అది కూడా జస్ట్ బేసిక్స్ చెప్తారు అంతే సో సైబర్ సెక్యూరిటీ మేము అలా కాకుండా బేసిక్ టు అడ్వాన్స్ వితౌట్ వన్ ఎన్పీ తీసుకోకుండా నా టీం వాళ్ళతో క్లాసెస్ చెప్పిస్తున్నాను ఓకే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎన్ని చూసాం ఎస్ సార్ కొన్ని వందల వేల కోట్లు సెలబ్రిటీ మై అకౌంట్ ఈజ్ హ్యాక్ ఎస్ సార్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే పరిస్థితి లో ప్రతి ఫ్రెండ్ కి రిక్వెస్ట్ పెట్టి నేను మనీ అడుగుతున్నారు పంపద్దు నా అకౌంట్ కాదని పర్సనల్ గా కాల్ చేసి నా అకౌంట్ హ్యాక్ అయింది మీరు ఏం మాట్లాడద్దు దాంట్లో అని అయ్యయ్యో ఎన్ని నేనే ఎన్ని చూసాను ప్రతి పెద్ద పెద్ద స్టార్ల దగ్గర నుంచి చిన్న చిన్న సెలబ్రిటీస్ సీరియల్ యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ అకౌంట్స్ కూడా హ్యాక్ అయింది మేము టాప్లో హై హై ప్రొఫైల్ వాళ్ళ కేసు చేసినామని అంటే సో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ కేసు అట్లా అనుకుంటే రీసెంట్గా ఈ బ్యాక్ బెంచెస్ తేజ ఆ ఎంఐ వీడియో వచ్చింది కదా సార్ ఒక టెన్ సెకండ్స్ టెన్ సెకండ్ లెవెన్ సెకండ్స్ లెవెన్ సెకండ్స్ వీడియో అది అప్పుడు దీన్ని నిజం అనుకోవాలా లేకపోతే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి లేకపోతే డీప్ ఫేక్ జస్ట్ మన ఫోటో ఉంటే సరిపోతుంది సార్ లేదా ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడాను సార్ నేను హ్యాండ్ సటు ఇటు ఇలా కూర్చున్నాను ఈ యొక్క క్లిప్ కూడా సరిపోతుంది సార్ నేను ఇక్కడ న్యూడ్ గా కూర్చున్నట్టు న్యూడ్ గా నుండి మీతో మాట్లాడుతున్నట్టు కూడా క్రియేట్ చేయడానికి ఈ క్లిప్ కూడా ఒకటి సరిపోతుంది ఓకే సో జెన్యునా ఫేక్ అని తెలుసుకోవడానికి కూడా ఏవైనా చేయవచ్చు సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుండి అసలు ఈ ప్రపంచంలో ఎడిటింగ్ సో డీప్ ఫేక్ చేయకుండా ఉండేది ఏది కూడా లేదు సార్ ఖచ్చితంగా టోటల్ నరేంద్ర మోడీ గారి వీడియోని ఎడిట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ వీడియోనే ఎడిట్ చేశారు రాహుల్ గాంధీ ఐఫోన్ హ్యాక్ అయింది కూడా ఐఫోన్ హ్యాక్ అయిపోయింది ఆ పార్లమెంట్ మీటింగ్ లో కూడా లైవ్ లో చూపిస్తాను నా ఫోన్ హ్యాక్ అయింది నా కాల్స్ వింటున్నారు ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా వాయిస్ రేజ్ చేశారు సో చాలా మంది అయినాయి సార్ ఐఫోన్స్ హ్యాక్ అయిపోయినాయి వెబ్సైట్స్ ఈ ఫొటోస్ వీడియోస్ చూసినా కూడా చాలా మంది హ్యాక్ అయిపోయింది సో ఈ బ్యాంక్ బంద్ చేసి అబ్బాయి కూడా హ్యాక్ అని చెప్పుకోవచ్చు అంతే కదా వాళ్ళు చిన్న ఒకవేళ చేసుకునే ఉంటే వీడియో అట్లా ఎవరు రిలీజ్ చేసుకోరు కదా రిలీజ్ చేసుకోరు కదా మేము పెద్ద ఘనకార్యాలు చేసాము చూడండి పంపు అసలు ఎంత వైరల్ అయిందో ఆ వీడియో ఆ పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారు అసలు ఓ మై గాడ్ మీరు చెప్పేవి ఏంటంటే ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంకొక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వరకు ఏ ఒక్కరు కూడా సేఫ్ కావచ్చు సార్ ఇప్పుడు మీ డేటా అయినా సరే డార్క్ పేప్లో ఉంటుంది నా డేటా అయినా డార్క్ పేప్లో ఉంటుంది యాక్చువల్లీ మీ గురించి కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీ జీమెయిల్ ఎవరికైనా పబ్లిక్కి కామన్ పీపుల్ తెలుస్తుందా సార్ మీ ఫోన్ నెంబర్ తెలుసుకోవడమే కష్టం అలాంటిది టోటల్గా మీరు ఇన్ని రోజులు ఇంటర్నెట్లో ఏమేమి చేశారో స్క్రీన్ పైన మొత్తం చూసుకోవచ్చు మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎక్కడ రివ్యూ చేశారు అసలు ఏం ఇంటర్నెట్లో మీరు ఏం చూస్తున్నారనే యాక్టివిటీ కూడా టోటల్గా డిస్ప్లే చేయొచ్చు ఒక సింగిల్ మీ నెంబర్తో ఒక నెంబర్ ఉంటే చాలా ఒక నెంబర్తో టోటల్గా మీరు ఇంటర్నెట్లో ఏమేమి చేస్తున్నారు ఎన్ని రోజులు ఏమేమి చేశారు అసలు మీ యాక్టివిటీ ఏంటి మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది టోటల్గా తెలుసుకోవచ్చు సార్ జస్ట్ ఒక సింగిల్ నెంబర్తో మీరు చూసిన దాంట్లో ఎన్ని వందల కోట్లు అకౌంట్ నుంచి హ్యాక్ అయి ఉంటుంది టాప్ టాప్ వివీఐపిల్ని సార్ మేము ఢిల్లీ నుంచి వచ్చింది సార్ నాకు కేసు ఒకటి వాళ్ళు ఏంటంటే అక్కడ ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను కాంటాక్ట్ చేశారు కేసు రన్ అవుతుంది వన్ మంత్ అయింది నాకు ఏది కూడా అసలు ఛాన్స్ లేకుండా అయిపోయింది నా వన్ ఎన్పి కూడా బ్యాక్ రాలేదని చెప్పేసి నన్ను ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఢిల్లీ నుంచి కాంటాక్ట్ అయ్యారు నాకు ఓకే వాళ్ళు ఏమన్నారంటే టోటల్గా ఫిగర్ అవుట్ చెప్పలేదు నాకు ఫస్ట్ ఒక ఫైవ్ ఇయర్ నా అకౌంట్లో నుంచి కట్ అయిపోయినా ఎందుకైనా కూడా తెలియదు ఒకసారి మీకు స్టేట్మెంట్స్ పంపిస్తా సినారియో మొత్తం చెప్తా వినండి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు తర్వాత నా ఇన్వెస్టిగేషన్లో తెలియనంటే డెబ్బై కోట్లు ఒక్క అకౌంట్ నుంచే సెవెంటీ క్రోర్స్ అని చెప్పేసి నాకు తెలిసింది డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు హ్యాక్ ఒకటే ఒక అకౌంట్ నుంచి ఢిల్లీ అది సో చాలా హై ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఓకే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నారు చాలా హై ఇన్ఫ్లుయెన్స్డ్ అది అతనికి చాలా బిజినెస్లు ఉన్నాయి సో డెబ్బై కోట్లు ఒక్క అకౌంట్ నుంచే హ్యాక్ అయినాయి నాకు చెప్పడం కూడా ఫోర్ ఫైవ్ సియర్ అని స్టార్ట్ చేసిండు ఆ ఒక్క అకౌంటే చెప్పాడు నేను ఎప్పుడైతే సెవెంటీస్ ఇయర్ని అకౌంట్ నుంచి జరిగిపోయింది ఈ విధంగా అంటే సరే ఒక అకౌంట్ కాదు మా ఫ్యామిలీలో ఉన్న సెవెన్ మెంబర్స్ అకౌంట్ నుంచి జరిగిపోయింది సేమ్ అమౌంట్ ఉన్న అమౌంట్ మొత్తం అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం వెళ్ళిపోయిందని చెప్పి చెప్పారు సో ఒక చిన్న లీడ్తోని అది ఎవరు చేశారో ఢిల్లీ సైబర్ క్రైమ్ పీఎస్ వాళ్ళకు నేను ఒక లీడ్ ఇచ్చాను దాంతో వాళ్ళు పట్టేసుకున్నారు వాళ్ళను కేసు క్లోజ్ అయిపోయింది మీకు చెప్పేది ఏంటంటే అకౌంట్లో డబ్బులు పెట్టుకోవడం కూడా సేఫ్ కాదేమో అంటే నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సంపాదన అనేది స్టార్ట్ చేసిన అనుకోండి అంటే ఈ సెవెన్ ఇయర్స్ సంపాదన ఈ మొబైల్లో పెట్టుకొని తిరుగుతున్నాం మనం ఏడు సంవత్సరాల సంపాదన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ ఒక్క మొబైల్లో పెట్టుకొని మనం తిరుగుతున్నాం ఈ మొబైల్ హ్యాక్ అయిపోతే ఏడు సంవత్సరాల లైఫ్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చినట్టే కదా సో అట్లా ఆ సెవెన్ ఇయర్స్ సంపాదన అనేది కూడా ఒక వన్ మినిట్లో వెళ్ళిపోతుంది మొత్తం ఏడు సంవత్సరాలు అంటే నేను నేను ఏడు సంవత్సరాలు ఇంకా వేరే వాళ్ళు ఒక ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడి సంపాదించింది మొత్తం ఈ ఫోన్లోనే ఉంటుంది అంత ఓకే కొన్ని వందల కోట్లైనా ఈ ఫోన్లోనే ఉంటుంది వేల కోట్లైనా ఈ ఫోన్ నుంచి మొత్తం ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష ఉంది అరవింద్ అసలు తెలిసి ఫోర్ ట్వంటీ ఒకటి ఉంటుంది సార్ అంత ఏముంటుంది సార్ ఏముండదు ఏముండదు సార్ నేను మళ్ళీ బయల్ మీద బయటకు వచ్చేస్తాను నేను ఎక్కువగా రిగ్రెట్ ఫీల్ అయ్యి బాధపడేది ఏంటంటే సార్ ఒక అప్లికేషన్ నుంచి దాదాపు నూట యాభై మూడు కోట్లు ఫ్రాడ్ చేసిండు నేను ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ కేసు పట్టి కేస్ స్టేజ్ చేసి ఒక పద్నాలుగు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను చాలా కష్టపడి నా టీంతో కష్టపడి నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఆ డేటా అంత ఇస్తే అరెస్ట్ చేసేళ్ళు వాళ్ళు మీడియా ముందుకు తీసుకొచ్చి శువసా మొత్తం చెప్పేసేళ్ళు ఫోర్త్ డే నాకు మళ్ళీ ఒక విక్టిమ్ కాల్ చేసి నేను దీంట్లో అమౌంట్ పెట్టేశాను ఇట్లా అయిపోయింది సార్ అని చెప్తే అది క్లోజ్ అంటే నేను మార్నింగే పెట్టిన ఈరోజు క్లోజ్ అయింది ఏంటి అంటారు సార్ అని చెప్పేసి ఆమె అడుగుతున్నాను అరే ఆ విధంగా ఎట్లా అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ చెక్ చేసుకుంటే అది రన్ అవుతుంది అతనే రన్ చేస్తుంది మళ్ళీ ఫోర్త్ డే బయటకు వచ్చు ఓకే వన్ ఫిఫ్టీ త్రీ ఇయర్ సిఆర్ అందరిని అందరి లైఫ్లో నాశనం చేసి నూట యాభై మూడు కోట్లు కొల్లగొట్టిన అతను నేను అంత కష్టపడి నా టీం అంత కష్టపడి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కలవడానికి ఒక మూడు రోజులు కష్టపడి ఆ ఆఫీసర్ని కలిసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కేవలం ఒక నాలుగో రోజు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సపోర్ట్ ఉంటుందా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ అని కూడా సార్ ఒక నేను చూసిన వరకు నేను ఒక క్రిమినల్ని వేరే దగ్గర నుంచి ట్రేడ్ చేసుకొని తీసుకొచ్చి పోలీస్ ఆఫీసర్ సపోర్ట్తో తీసుకొస్తే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కాల్స్ వచ్చే డేస్ కూడా ఉన్నాయి సార్ మినిస్టర్స్ నుంచి సీఎం పేష్వోస్ నుండి కూడా కాల్స్ వచ్చి అతను చేసింది ఏం లేదు ఐపీ ట్రాప్ అయిపోయింది అంతే ఐపీ అతను ఐపీ అనుకుని మీరు తీసుకొచ్చారని చెప్పేసి చిన్న క్లూతోని అసలు చిన్న ఒక ఇంటిమేట్ ఇచ్చేసి అతన్ని బ్యాక్ చేసేసాను ఈవెన్లో గూగుల్లో కూడా ఒక బగ్ సాల్వ్ చేస్తే కూడా ఇస్తారు కదా సార్ ఇప్పుడు లాస్ట్ మంత్ చూసుకున్నా కూడా గూగుల్లో ఒక బగ్ సాల్వ్ చెప్పేస్తుంది అంటే వాళ్ళకేంటంటే ప్లాట్ఫామ్లో ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్ మా బగ్ని మీరు ఫైన్ చేసినట్టయితే మేము ఏమైనా అమౌంట్ ఇచ్చుకోవడం లేకపోతే అది సాల్వ్ చేసినందుకు మా కంపెనీలో మీకు జాబ్ ప్రొవైడ్ చేయడం లేదా ఇంకేదన్నా ఎక్స్పెన్స్ చేయడం అని చెప్పేసి వాళ్ళ ముందే ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది ప్లాట్ఫామ్స్ లో సో లాస్ట్ మంత్ చూసుకుంటే గూగుల్ నుండి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఎర్న్ చేసాడు మన స్టేట్ నుండి కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లింక్ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అట్లా ఫైన్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇది ఒక రోజుతో ఒక గంటలో కూర్చుంటే టైం ఉన్నప్పుడు వస్తాను అంటే మనం అప్పుడప్పుడు అవేర్నెస్ వీడియోస్ కొన్ని చేద్దాం ఎందుకంటే చాలా తెలియాలి ఇప్పుడున్న యూత్ కూడా ఎందుకంటే కొంతమంది యూతే హ్యాకింగ్ చేస్తున్నారు అని తెలిసినప్పటికీ కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు తెలియక పాపం ఇలా హ్యాకింగ్ కు గురయ్యి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా హ్యాకింగ్ గురవుతుంది ఇప్పుడు నా డేటా నీకు నా నీ డేటా నాకు తెలిస్తే నేను చేయగలను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండాలి మాత్రమే అది చెప్తుంది సో దీనివల్ల సమాజం చెడిపోతుంది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ అంటే చిన్న ఏజ్ గ్రూప్ కాదు అరవై సంవత్సరాల వరకు కూడా ఇలాంటి వాళ్ళు ఉంది ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ అని చెప్తున్నారు మీరు చాలామంది బయట చెప్పుకోలేరు సూసైడ్ చేసుకుంటారు సూసైడ్ చేసుకుంటారు ఇలా కొన్ని అవేర్నెస్ వీడియోస్ కొన్ని అందిద్దామని అనిపించింది నాకు ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత ఒక గంటలో ముగిసేది కాదు ఏ ప్రాబ్లం వచ్చినప్పుడైనా కానీ నేను పిలుస్తాను ప్లీజ్ రండి అవేర్నెస్ మీద కొన్ని వీడియోస్ చేద్దాం అండ్ ఎస్పెషల్లీ దీన్ని మనం అంటే ఎలా చెప్పాలి హ్యాకింగ్ గురవ్వకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది మొబైల్ యూజ్ చేసేవాళ్ళు ఇవాళ రేపు అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఎవడ కూడా చిన్న ఫోన్లు వాడేవాళ్ళు లేరు లేరు సార్ సో నేను సుమన్ టీవీ ఛానల్ నుండి అంటే చాలా డేస్ నుండి ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఉమెన్స్కి ఒక విషయం చెప్పాలంటున్నాను సార్ సో సుమన్ టీవీ నుండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక అమ్మాయి ఒక ఫోటో దిగుతే సార్ ఒక ఫోటో దిగింది అమ్మాయి ఆ ఫోటో ఎటువంటి ఫోటో దిగాలి అని అంటే రే పొద్దున బయటికి ఆ ఫోటో వెళ్తే మీ అమ్మ మీ నాన్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీ లెక్చరర్స్ చూసినా పర్లేదు అనేట్టు ఉంటేనే ఫోటో దిగాలి ఓకే ఇట్లా ఫోటో దిగిన తర్వాత అప్ డౌన్ ఎట్లా ఫోటో దిగిన సార్ అది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినా సోషల్ మీడియాలో పెట్టుకున్నా ఎక్కడ ఏం చేసినా కూడా ఏం పర్లేదు అనేటట్టు మాత్రమే ఉంటేనే ఫోటో దిగాలి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఫోటో దిగదు ఓకే ఎందుకంటే ఒక మంచి సం సంస్కారవంతంగా ఫోటో ఒకటి దిగితేనే దాన్ని డీఫెక్ట్తో వైరల్ చేస్తున్నారు అటువంటిది నువ్వు నీ ఇష్టం ఉన్నట్టుగా ఫోటో దిగితే దాన్ని ఇంకెంత ఏ విధంగా చేయొచ్చు సార్ సో ఎందుకు ఇట్లా ఈ విధంగా చెప్తున్నానంటే ఒకవేళ నువ్వు మంచిగా ఉన్న ఫోటోని డీఫేక్ చేసి ఆ విధంగా చేస్తే నువ్వు నీకు మన ధైర్యం ఎక్కువ ఉంటుంది అది నా ఫోటో కాదని చెప్పగలుగుతాను బట్ నువ్వేదో బాయ్ ఫ్రెండ్కి పంపించే ఫోటోను ఎవరికి పంపించే ఫోటోను కావాలని దిగిన ఫోటో ఆ విధంగా వైరల్ అయితే నీకు నువ్వే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు సూసైడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అదే నువ్వు దిగకపోతే డీఫెక్ట్ ఏమైనా చేస్తే నీకు ధైర్యం ఎక్కువ ఉంటుంది నువ్వు ఫైట్ చేయగలుగుతావు సో ఫోటో దిగేటప్పుడు అది ఎవరు చూసినా పర్లేదు అన్నట్టు ఉంటే మాత్రమే ఒక అమ్మాయి ఫోటో దియాలి సేమ్ టైమ్ సార్ ఈజీ మనీ ఈజీ మనీతోనే సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈజీగా మనీ సంపాదించవచ్చు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు గంటలో లేదా ఒక రోజు కష్టపడితే పదివేలు వస్తాయి ఒక గంట సేపు కష్టపడితే పదివేలు మనం ఏదో ఆన్లైన్లో ఏదో గేమ్ ఆడితే పదివేలు వస్తాయి ఇట్లా సైబర్ క్రైమ్స్ అనేది కూడా ఆల్మోస్ట్ ఈ శనివారంలో ఎక్కువ జరుగుతూ ఉంది సో ఈజీగా మనీ వస్తాయని చెప్పేసి ఆ విధంగా కూడా ఆశపడద్దు ఇంకొకటి సార్ టోటల్గా సైబర్ క్రైమ్స్ నైంటీ పర్సెంట్ కావడానికి కారణం ఏంటంటే ఎమర్జెన్సీ నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను తొందరగా ఓటీపీ చెప్పండి మీకు ఒక ఓటీపీ వచ్చింది లేకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది మీ పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి తొందరగా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓటీపీ చెప్పండి లేకపోతే పాన్ కార్డ్ అప్డేట్ క్యాన్సిల్ అయిపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది లేదా ఎల్ఐసి నుంచి కాల్ చేస్తున్నాం మీకు మూడు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది మీ డీటెయిల్స్ చెప్పండి ఇట్లా ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు సైబర్ సెవెంటీ పర్సెంట్ చెప్పేసే వాళ్ళే ఉంటారు తొందరగా ఇప్పుడు మనం లేటెస్ట్ గా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రవేశపెట్టారు సార్ కాల్ చేసి నీకు ఇల్లు వచ్చిందమ్మా హౌస్ వైఫ్ కాల్ చేసి నీకు ఇల్లు వచ్చిందమ్మా తొందర ఇది చాలా ఉన్నాయి సార్ క్రైమ్స్ నీకు ఇల్లు వచ్చేసింది నీకు ఒక ఓటీపీ వచ్చి తొందరగా నీ నీ పేరు నీ భర్త పేరు అలాగే నీ నెంబర్కి ఒక ఓటీపీ పంపించాం తొందరగా చెప్తే కన్ఫర్మేషన్ అయిపోతుంది నీకు ఇల్లు శాంక్షన్ అయిపోతుంది నువ్వు లేట్ చేస్తే మాత్రం ఇల్లు రాదు అని చెప్పా ఇప్పుడు సొంత ఇల్లు అనేది ఒక కల సార్ ఎవరికైనా సో సొంతల్లో ఒక ఇల్లు మనం మనం వచ్చేస్తుందని చెప్పేసి డబ్బులు వచ్చేస్తుందని చెప్పేసి ఓటీపీ చెప్పడం అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కట్ అయిపోవాలి సో ఇటువంటి ఎక్కువ జరుగుతుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి హ్యాకర్స్ సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా అమౌంట్ మొత్తం కొల్లగొట్టడం మనల్ని విక్టిమ్స్ చేయడం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కామన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీగా చేయాల్సింది ఏది కూడా ఉండదు సార్ ఆన్లైన్లో ఎమర్జెన్సీగా చేయాల్సిన యాక్టివిటీ ఏది కూడా అవసరం లేదు అట్లా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అది ఖచ్చితంగా మనకు ఏదైనా ఎఫెక్ట్ అయ్యేదని గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ నిన్ను ఎమర్జెన్సీగా ఆన్లైన్లో ఏదైనా చేయమని అడుగుతున్నాడు అని అంటే వెంటనే డిస్కనెక్ట్ చేసేవాళ్ళు కాలు నువ్వు ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళాలి బ్యాంక్కి వెళ్ళాలి ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా క్రాస్ చెక్ చేసుకోవాలి కానీ లేదా ఎమర్జెన్సీగా నేను అడుగుతున్నాను నేను చెప్పేస్తా అక్కడికి వెళ్ళే టైం లేదట అంటే ఖచ్చితంగా నువ్వు ఫ్రాడ్ అవుతుంది విక్టిమ్ అయిపోతుంది ఫోన్ నెంబర్ ఉంటే చాలా మన ఫోన్ హ్యాక్ అయింది లేదా కనుక్కోవడానికి మీకు కొన్ని కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏం లేవు దానికి కొంచెం ఇది కొంచెం చెప్పగలమా చాలా తక్కువ ఛాన్సెస్ సార్ ఫోన్ ఉంటే మాత్రం హండ్రెడ్ ఇప్పుడు మీ ఫోన్ ఉంది సార్ ఒక టూ మినిట్స్ లో ఇది హ్యాక్ అయిందా ఈ ఫోన్ ఇంకెవరైనా చూస్తున్నా మీరు మాత్రమే వాడుతున్నారా ఎట్లా అది అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇప్పుడు చూపిస్తారా మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా హ్యాక్ అయిందా లేదా అంటే సెట్టింగ్స్ అంటే ఏముంటా ఉంటుంది సార్ మామూలు చూపిస్తారా అట్లా ఒక అప్లికేషన్ నేను సజెస్ట్ చేయగలను మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఎలా కనుక్కోవాలి అంటే ఈ డివైస్ అడ్మిన్ యాప్స్లో సో ఇది గూగుల్ ప్లే స్టోర్ సార్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి దీని గురించి తెలుసు ఈ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన ఓపెన్ చేసిన ప్లే ప్రొటెక్ట్ అని ఉంది సార్ ఓకే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్ ప్లే ప్రొటెక్ట్ స్కానర్ ఎస్టర్ డే అని చెప్పేసి ఇది ఆన్ లో ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టు అప్లికేషన్ అన్నిటినీ సేవ్ చేస్తుంది ఇది ఆఫ్ లో ఉందంటే ఫోన్ హ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఉండాలా ఇది ఇప్పుడు ఇందులో మనకి రైట్ మార్క్ ఉంది సార్ ఇందులో ఇది ఆన్ లో ఉంది ప్లే అనేది ఇక్కడ ఆన్ లో ఉంది ఒకవేళ ఆఫ్ చేసినట్టయితే ఎందుకనంటే ఒక హ్యాకర్ ఒక అప్లికేషన్ ఏపీకే పంపించినా ఒక వైరస్ పంపించినా కూడా అందులో ఏముంటుందనంటే ప్లే ప్రొడక్ట్ అనేది ఆఫ్ అయ్యేటట్టు మనకు పంపిస్తారు వాళ్ళు ఇది ఆఫ్ అయిందంటే ఫోన్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు తెలుసుకోనో తెలుసుకోలేదో నాకైతే అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం తెలుసుకోండి మినిమం బేసిక్స్ చెప్పింది కూడా ఏదో చాలా డిఫికల్ట్ గా చెప్పా ఈ దాంట్లో ఉండే రెండే రెండు సెట్టింగ్స్ లో ఉన్న త్రూ తెలుసుకోవచ్చు అట్లీస్ట్ దీని ద్వారా తెలుసుకోండి హ్యాక్ అవ్వకపోతే చాలా హ్యాపీ జాగ్రత్త పడండి అండ్ ఇంకొకటి బ్లూటిక్ వచ్చే మనకు సస్పేస్ లింక్స్ మనకు వాట్సాప్లో సోషల్ మీడియాలో సస్పేస్ లింక్స్ ఏది వచ్చినా కూడా దాన్ని క్లిక్ చేయకూడదు సార్ ఫస్ట్ క్లిక్ చేసినట్టయితే చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం మనం ఏదో అమెజాన్ గిఫ్ట్ వచ్చింది అమెజాన్ యానివర్సరీ గిఫ్ట్ వచ్చింది ఎస్ సార్ ఫ్లిప్కార్ట్ యానివర్సరీ ట్వంటీ వన్ ఇయర్స్ యానివర్సరీ జరుగుతుంది అని చెప్పేసి కూడా వస్తూ ఉంటాయి సార్ క్లిక్ చేసి క్లిక్ చేయగానే ఏముంటుందంటే మీ నేమ్ ఇస్తే మీ నేమ్ ఏజ్ మీ ఆక్యుపేషన్ ఇవి ఎంటర్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుంది అనిపిస్తుంది సార్ అంతే త్రీ ఆప్షన్స్ మనం అవి ఎంటర్ చేస్తాం అంతే చేసేసరికి మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం మన డేటా అంతా కూడా తెఫ్ట్ అయిపోతూ ఉంటుంది చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంత మనం సూపర్ నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా అవేర్నెస్ సంబంధించిన మంచి టాపిక్ ఇది అప్పుడప్పుడు టైం ఇస్తే కొన్ని అవేర్నెస్ టాపిక్ చేద్దాం దీని మీద అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చావు అరవింద్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ